सुमंत मिश्रा. एंड जैसे कि मैंने अपने लास्ट वीडियो में आपको बताया था कि आई विल बी बैक विद ओवरऑल रेटिंग्स ऑफ वाइब्रेंट एकेडमी. तो इसके पहले कि मैं आपको ओवरऑल रेटिंग्स बताऊं, आपको एक कंट्रोवर्सी बताना चाहूंगी वाइब्रेंट एकेडमी के लिए. एडवर्टाइजिंग स्टैंडर्ड काउंसिल ऑफ इंडिया ने इनको बैन किया था इस रीजन से कि इन्होंने क्लेम किया था कि ये कोटा राजस्थान के नंबर वन कोचिंग इंस्टीट्यूट है. अब ओवरऑल रेटिंग्स की बात कर लेते हैं तो ऑन द बेसिस ऑफ ऑल द पैरामीटर्स our review data team has given 3 thumbs out of 5 thumbs. So thank you so much for watching and don't forget to share, like and subscribe. Hello everyone, welcome back maa pa youtube channel lo reviewadda.com lo nenu pooja ivala meeku cheppabothunna inkokada iit coaching gurinchi dani peru sri chaitanya adi established ayindi 1986 lo first vachina point entante faculty akkadunna faculty vaallu ela unnaru dani gurinchi cheppabothunnanu faculty profile ela untundante అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు ఇంజనీరింగ్ లెవెల్స్ లో కూడా ఉంటారు ప్లస్ ఎన్ఐటీస్ వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ రేషియో ఎలా ఉంటుందంటే 1:90 ఉంటుంది. అండ్ వాళ్ళ టీచింగ్ అండ్ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందంటే 60% ఉంటుంది. అండ్ డౌట్ ఆర్ ఎక్స్ట్రా క్లాసెస్ సెషన్ ఏదైనా ఉంటే అది అంతా ఈజీగా వాళ్ళు క్లియర్ అయిపోతుంది, వాళ్ళకి అర్థం అవుతుంది. అలాంటి సెషన్ క్లాసెస్ వాళ్ళకి ఇస్తారు. సో నేను ఫ్యాకల్టీకి దీని తరఫున మా ఒక reviewadda.com తరఫున 2.5 థమ్స్ అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. సెకండ్ పాయింట్ వచ్చేసి స్టూడెంట్ డైవర్సిటీ. ఇందులో ఏంటంటే మనం లొకేషన్ గురించి చెప్తాము, అంటే ఇది దక్షిణ ప్రాంతంలో ఉంది, సౌత్లో. అండ్ దాంతోపాటు ఇందులో ఉన్న అల్మనీ, లైక్ అక్కడ నుంచి చదివి బయటకు వెళ్ళిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 500,000 పైన ఉంటారు. సో దట్ ఇందులో ఉన్న మేల్ ఫీమేల్ రేషియో రేషియో ఎలా ఉంటుందంటే 65:35, అంటే 65 నుంచి 35 రేషియోలో ఉంటారు పిల్లలు అక్కడ చదవడానికి వచ్చిన వాళ్ళు. అండ్ దాంతోపాటు ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే, అంటే ఎక్కడెక్కడ నుంచి వస్తారంటే పిల్లలు చదవడానికి, వాళ్ళు ఏపీ నుంచి కూడా వస్తారు అండ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుతారు. సో దీనికి మేము రివ్యూ అడ్డా తరఫున నేను ఇచ్చే థమ్స్ 2 out of 5. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫెసిలిటీస్. ఇందులో ఏంటంటే మేము అన్ని ఫెసిలిటీస్ గురించి చెప్పబోతున్నాను. అందులో ఏంటంటే డెమో క్లాసెస్ మాత్రం ఏమి ఉండదు, క్లాస్ రూమ్స్ మొత్తం ఏసీలో ఉంటాయి. అండ్ క్యాఫిటేరియా ఉంటుంది, ఎస్, అది మీకు ఏదైనా కావాలంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ హాస్టల్ అంటే హాస్టల్ కూడా ఉంది, దాంతోపాటు ఒక టక్ షాప్ ఉంటుంది, అంటే ఒక మినీ మార్కెట్. మీకు ఏమైనా సామాన్లు కావాలనుకుంటే కనుక మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ ఒక లైబ్రరీ కూడా ఉంటుంది, సైన్స్ ల్యాబ్ ఉంటుంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. మీకు ఒక ప్రాక్టికల్స్ ఏమైనా చేయాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి చేయొచ్చు. అండ్ లైబ్రరీలో ఏమో చదువుకోవడానికి వెళ్ళొచ్చు మీరు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ లెర్నింగ్ మాత్రం ఏమీ ఉండదు. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా కరికులం, అంటే అందులో యాక్టివిటీస్ ఏమేమి జరుగుతాయి, లైక్ కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి జరుగుతాయి. దాంతోపాటు ఫేర్వెల్ ఉంటుంది, మన యాన్యువల్ డే కూడా జరుగుతుంది. ఫెస్టివల్ అంటే ఏదైనా పండగలు వస్తే కనుక దానొక సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయో అవన్నీ అక్కడే జరుగుతాయి. సో నేను రివ్యూ అడ్డా తరఫున దీనికి ఇచ్చేది 3.5 థమ్స్ అవుట్ ఆఫ్ 5. మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి సెలెక్షన్. సెలెక్షన్లో ఏంటంటే సెలెక్షన్ రేషియో ఎలా ఉంటుందంటే 7% వరకే ఉంటుంది. టైప్ ఆఫ్ కాలేజెస్, ఎలాంటి కాలేజెస్ సెలెక్షన్ చేస్తారో పిల్లలు, ఎలాంటి కాలేజెస్ వల్ల పిల్లలు వస్తారు ఇక్కడ సెలెక్ట్ అయ్యి, అంటే వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే బిట్స్, విట్, ఎస్ఆర్ఎం, ఎంఐటి, ఎంసెట్ ఎగ్జామ్స్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు పిల్లలందరూ. అండ్ దాంతోపాటు ఫేమస్ ఉన్న అల్యూమినీ టాపర్స్ ఎవరెవరు ఇప్పటి వరకు ఉన్నారు అక్కడ నుంచి అంటే ప్రణామ్ గోయల్, అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 1 2018 అక్కడ నుంచి ఉన్న ఒక ఫేమస్ అల్యూమినీ. అండ్ దాంతోపాటు శ్రవేష్ మెథన్, తను కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 1, కానీ తను 2017. మిగతా వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక టాప్ 20 వస్తారు. దానితో పాటు అక్కడ ఉన్న కాలేజ్ ఫ్యాకల్టీ పర్సెప్షన్ వాల్యూ ఎలా ఉంటుంది, దాని ఒక వర్డిక్ట్ ఎలా ఉంటుందంటే దానికి ఉన్న గ్రేడ్, ఆల్ ఇండియా గ్రేడ్ మనం చూస్తే కనుక బి గ్రేడ్లో ఉంటారు, కానీ మన సౌత్లో చూస్తే అది ఏ గ్రేడ్లో వస్తుంది. సో నేను ఇస్తున్నాను 3 out of 5 థమ్స్ రివ్యూ అడ్డా తరఫున. ఐదో పాయింట్ వచ్చేసి మన అడ్మిషన్. అడ్మిషన్ ఎలా ఉంటుందంటే మన సెలెక్షన్ ప్రాసెస్ డైరెక్ట్గా ఉంటుంది. ఎలిజిబిలిటీ ఎలా ఉండాలంటే 10th పాస్ అయ్యి ఉండాలి. అండ్ దాంతోపాటు అక్కడ ఉన్న ఫీజు 2,50,000 ఫీజు ఉంటుంది, మొత్తం ఇంక్లూడింగ్ హాస్టల్లో ఉంటుంది. అది మొత్తం మీద డిపెండ్ అవుతుంది మీరు ఎలాంటి ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు అండ్ ఏ లొకేషన్ నుంచి మీరు బిలాంగ్ చేస్తారు. దాంతోపాటు హాస్టల్ ఫీజు ఎలా, నేను ఇప్పుడే ముందు చెప్పినట్టుగా ఆ ఫీజులోనే మొత్తం ఉంటుంది హాస్టల్ ఇంక్లూడెడ్.
అండ్ దాంతో పాటు ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. అది ఏంటంటే స్కాలర్షిప్ కమ్ టాలెంట్ టెస్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు అదర్ ఇన్స్టిట్యూట్ అంటే ప్రిఫరెన్సెస్ ఇస్తారు. పేరెంట్స్ ఇంకా సజెషన్ చేసుకుంటారు, ఇది కాకుండా ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ ఏదేది అనుకుంటారు పేరెంట్స్. అవి ఏమున్నాయంటే ఒక నారాయణ ఉంది, విజన్ 40 ఉంది, ఫిడ్జీ ఉంది, మన టైం ఉంది, లేకపోతే శ్రీశ్రీ అకాడమీ. అండ్ అక్కడ ఉన్న టోటల్ ఇంటేక్ ఎంత ఉంటుందంటే 30,000 పైన ఉంటుంది. దాంతోపాటు ప్రతి సంవత్సరం ఉన్న డ్రాప్అవుట్ ఎంత ఉంటుందంటే 10% ఉంటుంది ఇక్కడ నుంచి అయితే. సో నేను రివ్యూ అడ్డా తరఫున దీనికి ఇచ్చే రేటింగ్ 2 thumbs out of 5. ఇప్పటి వరకు నేను మీకు శ్రీ చైతన్య గురించి చెప్పాను. శ్రీ చైతన్య ఒక ఓవరాల్ రేటింగ్తో పాటు నేను నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను. సో అప్పటి వరకు చూస్తూ ఉండండి అండ్ మర్చిపోబాకండి సబ్స్క్రైబ్ చేయడం మా ఒక ఛానల్ reviewadda.comని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.